వెళ్ళావా పొద్దునే ఇవన్నొద్దు టోటల్ గా ఒక ఏఈని ఇక్కడైనా అక్కడ సాయి ప్రసాద్ టోటల్ కంట్రోల్ ఇచ్చేసాయి మనం ఎవరిని పట్టుకోవాలి ఆయన ఆనీళ్ళు బాగాలేదు సార్ నాయి బాగున్నాయి తెల్లగా ఉన్నాయండి ఆయన పచ్చగా ఉన్నాడు ఆయన అంటే ఏదో నాయి తెల్లగా ఉన్నాయండి అది బాగాలేదండి టైం కూడా ఇదే వచ్చింది చెప్పాం సార్ సింగిల్ మేనేజ్మెంట్ చూసుకోండి సార్ అట్లా మీరు బాధ్యత మీదే అలాగే అంటే 10 అడుగుల పైన కింద లోతుకెళ్ళి అక్కడి నుంచి మొత్తం కాంక్రీట్ ఫౌండేషన్ కాంక్రీట్ చేసుకుంటా నిర్మాణం చేయడం జరిగింది దాన్ని త్వరితగతిన అందుబాటులోకి ప్రజలకు అందుబాటులోకి అడుగులకు తీసుకొచ్చినందుకు కాంట్రాక్టర్ గారిని మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని అభినందిస్తూ దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలో రాత్రి 8 గంటలకి అంటే బందర్లో జోనింగ్ సిస్టమ్ కూడా లేదు అంటే మనం ఇవాళ రోజు నీళ్ళిచ్చే స్తోమత ఉన్నా కూడా జోనింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది దానివల్ల కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 45 కోట్లు ఇచ్చారు అది నెలలో టెండర్లు పిలుస్తున్నాం ఆ టెండర్లు అయిపోగానే జోనింగ్ సిస్టమ్ కూడా మరొక 11 ఓవర్హెడ్ ట్యాంకులు వస్తాయి జోనింగ్ సిస్టమ్ కూడా అంటే ఏ ట్యాంక్లో నీళ్ళు వదిలితే డైరెక్ట్గా ఏ ఇళ్ళ వరకు వెళ్తుంది అనేది ఖచ్చితమైనటువంటి లెక్క ఉంటుంది ఆ జోనింగ్ సిస్టమ్ చేసి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలని తొందరగా ఆ ఏర్పాట్ల కోసం పరిగెడుతున్నాం దానిలో భాగంగా ఇవాళ 5 లక్షల లీటర్ల సంపు ఏర్పాటు చేయడం వల్ల ఏ రోజుకి ఆ రోజు రాత్రి దాదాపు బందర్లో 19 ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి 19 ఓవర్హెడ్ ట్యాంకులు కూడా ఒక రోజులో అంటే రాత్రి 8 గంటల నుంచి 12-1 గంటలో మొత్తం అన్నీ కూడా ఫిల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ సౌకర్యం రావడానికి మున్సిపాలిటీకి సుమారు 1 కోటి రూపాయల దాకా నిధులు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే కౌన్సిల్ తీర్మానం చేసి పైన వచ్చినటువంటి ఆ 25 లక్షల రూపాయలు అంతా ఇది అంతా మంజూరు చేసినటువంటి మేయర్ గారికి అలాగే మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం